లైఫ్లో ఆయన భార్య చెప్పే మాటలకు నేను ఒప్పుకోను అంటూనే వెంటనే అయితే ఓకే అనేస్తారు. మరి రియల్ లైఫ్లో ఆయన భార్య చెప్పే మాటలకు ఎలా స్పందిస్తారో కొండవలస గారి దంపతుల మాటల్లోనే తెలుసుకుందాం. నా భార్యకే నచ్చినప్పుడు ఎంతమంది నచ్చు నేను ఒప్పుకోను అని ఎప్పుడు అనలేదా? భయంకరమైన కోపం వస్తుంది. అదే ఆ సినిమాలో ఏం బాగాలేదు, మీరు బాగా చేయలేదండి. చేయాల్సినవన్నీ బాగాలేకపోతే మాత్రం పప్పులు ఉడకు. నమస్కారం కొండవలస గారు, కమల గారు ఎలా ఉన్నారు? సో మీరు మూవీస్లో అయితే భార్య చెప్పే మాటలకి ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్లుగా నేను ఒప్పుకోను అంటారు, వెంటనే అయితే ఓకే అంటారు, భయం కొద్ది. సో ఇంట్లో మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది రిలేషన్? ఇంట్లో అలాగే ఉంటామండి ఆల్మోస్ట్. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? అయ్యి కమల గారు 35 ఇయర్స్. మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా కొండవలస గారు? అది అరేంజ్డ్ మ్యారేజ్ అండి, మా బావగారమ్మయ్య తన. మ్యారేజ్కి ముందు ఎన్ని ఇయర్స్గా పరిచయం ఉన్నారు మీరు? చిన్నతనం నుండి పరిచయం ఉన్నారండి. అయితే వైజాగ్లోనే ఉండేవారు వీళ్ళు కూడా. అండి ఎప్పుడైనా ఏదైనా వాకేషన్ ఉంటే యూనివర్సిటీ అది వెళ్తూ ఉంటాను, ఆ తావులోనే వెళ్ళి ఉండేది. ఓకే, అలాగే వెళ్ళి అక్కడ ముఖం కాలు చేతులు కడుక్కొని వెళ్ళిపోవడం అది అలవాటు. క్యాజువల్ ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళు, ఎలాంటి ఒపీనియన్స్ ఉండేవి ఎప్పుడు కూడా. మరి ఎప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని పెద్దవాళ్ళకి వచ్చింది అభిప్రాయం? ఫంక్షన్స్ వాటికి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళటం, మా ఇంటికి వాళ్ళు రావడం జరుగుతుండేది. అలా అవుతుండగా నాది ఇంటర్ అయిపోతుంది అనగా మా ఫాదర్కి వాళ్ళు మేనత్ మధ్య బంధుత్వాలు తెగిపోకుండా ఉండటం కోసం పిల్లలకి చేద్దాం అన్న ఒపీనియన్ వాళ్ళకి వచ్చి రావటం, వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుతున్నారు, మాకేం అడగలేదు. మరి ఎప్పుడు అడిగారు మిమ్మల్ని? అడగలేదు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినటమే. అప్పుడు అడగటాలు అవి లేవు, పిల్లల్ని అడిగి పెళ్ళిళ్ళు చేసే రోజులు కావు. వాళ్ళు పిల్లలకి లైఫ్ బాగుంటుంది వీళ్ళిద్దరికీ చేస్తే అని వాళ్ళు డిసైడ్ చేసుకొని మ్యారేజ్కి అంతా ప్రిపేర్ అయిపోతే మేము ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిపోయాం అంతే. కానీ మరి మాకు అడగటాలు అవి ఏమి లేవు. అప్పుడు మీరు చదువుకుంటున్నారా? అయింది, ఎంకామ్ చేస్తున్నారు, జాబ్ చేస్తూ ఎంకామ్ చేస్తున్నారు. నాది ఇంటర్ అయిపోతుంది అనమాట, మేలో అయిపోయింది, ఏప్రిల్లో అయిపోయింది, ఆగస్ట్లోనే మ్యారేజ్. ఓకే, సో మ్యారేజ్కి నిశ్చితార్థానికి ఎంత గ్యాప్ ఉందన్నారు? పెద్ద గ్యాప్ లేదు, లేదు మరి, ఎందుకంటే విత్ ఇన్ 10 డేస్లో అన్ని జరిగిపోయాయి. మరి పెళ్లి చేసుకోబోతున్నాను అత్త కూతుర్నే అని మీకు అనిపించినప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడారు మీరు? ఈ మాట రోజు మాట్లాడుతున్నాను అంతే, కొత్తగా పెళ్లికి సంబంధించి ఇట్లా భార్య భర్తలు కాబోతున్నారు అన్న ఇదైతే లేదు. మాట్లాడుకునేవాళ్ళం, అప్పుడప్పుడు యూనివర్సిటీకి వెళ్తూ వస్తే కాఫీ పెట్టి ఇవ్వటం, నాకు చదువుకునే టైం ఈవినింగ్ 6 o'clock ఏమైనా డౌట్స్ వస్తే అడగటం. అంటే మీకు తెలియకుండా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందా? మరి ఇంట్లో పెద్దవాళ్ళు అనుకుంటున్నారు కదా, అనుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా మనసు అప్పుడు వచ్చింది, అప్పుడు వస్తుంది కదా. ఇంట్లో వాళ్ళు అనుకోవటం, వీళ్ళకి చేస్తే బాగుండు ఎలా ఎలా అనుకోవటం, ఎవరైనా జోక్స్ చేయటం చేసినప్పుడు మనం మనకు తెలియకుండానే మారతాం కదా, మనసులో ఉంటుంది అంతే తప్ప మాట్లా ప్రత్యేకంగా మాట్లాడుకోవటాలు అలాంటివి ఏం లేదు. అప్పటికి మీరు ఎంకామ్ చేస్తున్నారు పెళ్ళప్పటికి, అంటే కొంచెం అంటే కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది ఖచ్చితంగా. సో మ్యారేజ్కి సంబంధించి అంతా కూడా మీకు తనైతే కమల గారు అయితే కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ అనిపించింది, అట్లా ఏమన్నా ఆలోచించారా? అంటే ఎందుకంటే అప్పటికి అప్పట్లో ఎడ్యుకేషన్స్ కూడా తక్కువ కదండి, మరి తన ఏమొచ్చి ఇంటర్మీడియట్ చదువుతోంది, నేను జాబ్ చేస్తున్నాను, ఫ్యామిలీ గురించి చూసుకుంటున్నాను, ప్లస్ ఎంకామ్ చేస్తున్నాను, అప్పుడే డిప్లొమా యాక్టింగ్ చేశాను, డిప్లొమా డైరెక్షన్ చేశాను. మరి ఇవన్నీ చేస్తుండేటప్పుడు పెద్దవాళ్ళు అనుకుంటున్నప్పుడు ఒక విధమైనటువంటి మనసులో ఒక తాపత్రయం అనేది ఉంటుంది, అరే నాకు చేస్తున్నారు నేను కరెక్టా కాదని ఒకసారి మాత్రం అనుకున్నాను. ఓకే, వాళ్ళు కనుక నేను కరెక్ట్ అని అనుకునేటప్పుడు నేను అనుకోవడం తప్పే ఉందని అనుకునేవాళ్ళం. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, మాది చిన్న ఫ్యామిలీ. సో మేము కొంచెం మా ఫాదర్ డిఫెన్స్ అవ్వడన్నా మా మోడర్న్ లివింగ్ మాది. ఓకే, బొంబేలో పెరగటం, ఫాదర్తో ట్రాన్స్ఫర్లు అవి తిరగటం వల్ల మాది లివింగ్ వేరు,
వీళ్ళది పూర్తి సాంప్రదాయం వీళ్ళు, దాని వల్ల తను కొంచెం ఆలోచించుకోవాల్సి వచ్చింది. అంటే మీరు మింగిల్ అవ్వగలరా లేదా అనేది కొంచెం ఆలోచించుకున్నారు, కానీ మా పేరెంట్స్ అసలు అది కూడా ఆలోచించలేదు. మేనల్లుడు మంచి అబ్బాయి, ఇంటి రెస్పాన్సిబిలిటీ ఉండే అబ్బాయి, ఈ అబ్బాయికి ఇచ్చుకుంటే మాకు అమ్మాయికి ఏ ప్రాబ్లం ఉండదు అని అలా ఆలోచించారు. అలా ఆలోచించారు. ఓకే, మీకేమీ అనిపించలేదు అప్పుడు? అంటే తనతో ఒక ఆలోచన అంటూ ఏం రాలేదా? వాళ్ళది మంచి ఫ్యామిలీయే, మా అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చదువుకున్న వాళ్ళు. మా మామగారు మా ఎడ్యుకేటెడ్, వాళ్ళ ఇంటికి నేను రెగ్యులర్ వెళ్తుండేదాన్ని. నాకు మా పిన్నిలు మామయ్యలే, వీళ్ళు చిన్నప్పటి నుండి పరిచయం కదా మరి బాగా. దానివల్ల మా పిన్నులు అంటే నాకు అప్పటి నుండి ఇష్టమే. బిఫోర్ మ్యారేజ్ నుంచి మా ఆడబడుచులు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మేము ఆడబడుచుల్లాగా వదిలిలా ఉన్నాం. సో పిన్నిల్లాగా నన్ను కూతురులాగా చూసుకుండేవారు. దీని కొద్దీ నాకు అసలు భయం అనేది అసలు లేకపోయింది అనమాట. బిఫోర్ మ్యారేజ్ నేను ఎలాగా వాళ్ళతో అంత హ్యాపీగా ఉన్నానో, పెళ్ళి అయ్యి కూడా నేను అంత హ్యాపీగా ఉన్నాను. ఓకే, కొత్తదనం నాకేం లేదు, ఏమి లేదు. ఓకే, తర్వాత మీకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అందరూ బాగా హ్యాపీగా చూసుకున్నారన్నారు కదా, మరి మీ కల్చర్ వేరు, అంటే పెరిగిన వాతావరణం వేరు, మీ ఫాదర్ డిఫెన్స్ అని అన్నారు కాబట్టి. వీళ్ళల్లో కలిసిపోయాను, వీళ్ళల్లో తొందరగా బాగా కలిసిపోయాను నేను. నాకు అర్థం చూడగానే అట్మాస్ఫియర్ అలవాటు తెలుసు. అంటే బేసిక్గా మీకు కూడా పెద్ద ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండేదా? అలాగేం లేదు, మాది చిన్న ఫ్యామిలీయే. కానీ పెళ్లి చేసి వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పి పంపిస్తారు కదా, జాగ్రత్త అమ్మా, పెద్ద కుటుంబం, అందరి దగ్గర మంచిగా ఉండాలి, ఇక్కడలాగా జరగాలంటే అక్కడ కష్టం, వాళ్ళ ఇంటి పద్ధతులకు అనుగుణంగా మసలుకోవాలి, అలాగే ఇలాగని చెప్తారు కదా. ఇక్కడున్న ఫ్రీడమ్ అంత ఉండదు కదా, ఎంత దగ్గర వాళ్ళైనా. అవన్నీ చెప్పి పంపటంలో ఓ పెళ్ళి అయింది, ఒక వేరే ఒక లైఫ్కి వచ్చాను అని నాకు నేనుగా పరిస్థితులు బట్టి మీరు అడ్జస్ట్ అవ్వడం అలవాటు చేసుకున్నారు. అలవాటు చేసుకున్నా. మామూలుగా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం వస్తుంటుంది? అంటే జనరల్గా మగవాళ్ళకి కోపం రావడం అనేది సహజం కదా. అయితే ఒకటి, తనకు వచ్చినా నాకు వచ్చినా సరే మేము ఒక అండర్స్టాండింగ్ సర్దుకుపోతాం. అసలు అలా కోపం వచ్చినా పైకి రాదా కోపాలు, జస్ట్ ఏ విషయంలో వచ్చింది. లేట్గా వచ్చేవారు రిహార్సల్స్ కాబట్టికి వెళ్ళి, లేట్గా వస్తే మొహం ఎక్స్ప్రెషన్స్ చూసుకోవటం, నోట్తో అనుకోవటం ఎప్పుడూ లేదు. వచ్చిన టైం చూడటం, టైం చూస్తే ఎలాగో వద్ది. మరి నా పరిషత్తులు సీజన్ కదా, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది స్క్రూటినీలు, ఇంకా టైం చూడకు, ఇంకో రెండు మూడు నెలల వరకు అని చెప్తారు. అలిగే వాళ్ళ అలిగితే సినిమా తీసుకెళ్ళి తీసుకొచ్చేవారు. సో అయిపోయేది అక్కడ కలక. మాకు అప్పుడు అల్ప సంతోషం కదా, ఒక్క సినిమా. ఇప్పుడు టీవీలు లేవు కదా, అప్పుడు ఆ సినిమాకి పట్టుకెళ్ళిపోతే మాకు అదే చాలా అప్రూవ్ ఇంకా. ఓకే, కొండవలస గారు, కమలా గారి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకునే ముందు లైఫ్ మెంట్స్ లో షార్ట్ బ్రేక్. నా భార్యకే నచ్చినప్పుడు ఎంతమంది నచ్చు? నేను ఒప్పుకోనని ఎప్పుడు అనలేదా? భయంకరమైన కోపం వస్తుంది. అదే ఆ సినిమాలో ఏం బాగాలేదు, మీరు బాగా చేయలేదంటే. చేయాల్సినవన్నీ బాగాలేకపోతే మాత్రం పప్పులు ఉడకు. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ మేట్స్. తర్వాత పిల్లలు ఎంతమంది మీకు? ఇద్దరు అండి. ఇద్దరు అంటే పెళ్ళైన తర్వాత ఎన్నేళ్లకి పిల్లలు పుట్టారు? సంవత్సరానికే అబ్బాయి పుట్టాడు, ఫస్ట్ బాబుకి అబ్బాయి, తర్వాత అమ్మాయి. బాండింగ్ ఎలా ఉంటుంది పిల్లలతో? అంటే ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు అయిపోయారు, అప్పట్లో మీరు నాటకాలంటూ బిజీ బిజీగా ఉన్నప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది కానీ తనే మొత్తం చూసుకునేది. విషయంలో నాది నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు వాళ్ళ మీద. పిల్లలతో గడపటం తక్కువే, మొత్తం వాళ్ళ చదువు కానీ మొత్తం అన్ని విషయాలు మీరే చూసుకునే వాళ్ళు. మీకు బర్డెన్ అనిపించేదా అంటే తను హెల్ప్ తీసుకోలేకపోతున్నాను అనిపించేది? బాగా ఎక్కువ బిజీ అయిపోతే మరీ పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ ఎక్కడో ఉండేది, కొంచెం ఉండేది. ఆ తర్వాత ఎప్పుడన్నా కొంచెం విసుక్కునేదాన్ని, ఏంటండి బొత్తిగా పట్టించుకోవట్లేదు అసలు నేను అంటూ ఒక ఉన్నానని. ఎంత నేను మీకు వదిలేసినా బొత్తిగా నన్ను ఇలా వదిలేయటం బాగాలేదన్న కొంచెం అలిగితే ఆయనకి వచ్చు మనుషుల్ని ఎలాగా ఏం చేస్తే నేను కూల్ అయిపోతానో ఆయనకి తెలుసు, అలా కూల్ చేసేసేవారు. తర్వాత ఎందుకో ఆ మొహం ఏంటో నాకు చూస్తే అసలు ఇంకా మాట్లాడక్కర్లేదు, మనుషుల్ని చూస్తేనే కూల్ అయిపోతాను నేను. మదర్ వాళ్ళకి దగ్గరే, మా ఫాదర్ దగ్గరే, అంచేతనేంటంటే దగ్గరైనంత మాత్రం కోపం రాకూడదని ఉంది. అంటే ఎక్కడైనా
అంటే నాకు కోపం వచ్చినా సరే నేను ఆయన పరిషత్తులకు వెళ్ళనీయకుండా చేసినప్పుడు మాత్రం అసలు కోపం చూస్తారు అప్పుడు ఎలా ఉంటుంది ఆ కోపం బాగా భయంకరమైన కోపం వస్తుంది అలా వదిలేస్తే మనకు మనం కింద నడక్కర్లేదు అంతా కోపంగా చూస్తారు తర్వాత ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి కొంచెం మీరు కూడా కొంచెం ఫ్రీ టైం అనేది ఉంటుంది కాబట్టి తనతో పాటు బయటికి షూటింగ్లకి వాళ్ళకి వెళ్తుంటారా షూటింగ్స్కి వెళ్ళమ్మా పై దేశాలు వెళ్తే వెళ్తాను ఓకే ఏదైనా పై ఊళ్ళు వెళ్తే వెళ్తాను ఇప్పుడు కేరళ అలా వెళ్తే వెళ్తాను పై ఏదైనా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా అప్పుడు వెళ్తాను కానీ ఇక్కడ లోకల్ షూటింగ్స్కి వెళ్ళాను ఓకే ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు చేశారు అలాగే ఎన్ని సినిమాల్లో నటించారు కొండవలస గారు నాటకాలు 250 నాటకాలు నాటకాల్లో వేశాను పర్ఫార్మెన్సెస్ 2000 పైన వేశాను స్టేజ్ మీద మాత్రం నాకు 378 అవార్డ్స్ వచ్చినాయి ది బెస్ట్ అవార్డ్స్ ఓకే అందులో 2 నంది అవార్డ్స్ వచ్చాయి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత 260 చిత్రం మొన్నే చేశాను అయితే మీకు ఈ నాటక రంగంలో సంతృప్తి ఎక్కువగా ఉందా సినిమా రంగంలో ఎక్కువగా ఉందా అంటే సినిమా రంగంలో డబ్బులు వస్తున్నాయి నాటక రంగంలో డబ్బులు రాకపోయినా కీర్తి ప్రతిష్ఠలు ఎక్కువ వచ్చాయి ఇక్కడ కమెడీ నేను బేసికల్లీ ఆయన సీరియస్ ఆర్టిస్ట్ ఆన్ స్టేజ్ చాలా సీరియస్ ఆర్టిస్ట్ని నన్ను సీరియస్ ఆర్టిస్ట్గానే గుర్తిస్తారు రంగస్థలం మీద ఓకే కానీ నేను కమెడియన్గా సెటిల్ మరి ఎందుకు వచ్చింది అంటే మీ ఫస్ట్ మూవీ కమెడియన్గా స్టార్ట్ చేయడం వల్ల అట్లా వచ్చిందా నా నాటిక ఒకటి వంశీ గారు చూడడం జరిగింది ఆ నాటికలో ఇంకొకటి లేక వేషం నేను కామెడీ ఆర్టిస్ట్గా చేశాను అదే ఆయనకి నచ్చింది అది చూసి అప్పుడు నాకు అవును వాళ్ళ దృష్టిపడ్డారు ఓకే వేషం ఇచ్చారు సో ఆ లాంగ్వేజ్ ఇప్పుడు చూస్తే మామూలుగానే మాట్లాడుతున్నారు మీ నేటివ్ ఎక్కడండి అంటే ఒరిజినల్గా శ్రీకాకుళం కానీ మేము ఫుల్ లేము అక్కడ మా ఫాదర్ వాళ్ళు ఉండే టైం నేను ఒక 2 సంవత్సరాలు మాత్రం అక్కడ చదువుకున్నాను ఆ తర్వాత వైజాగ్ 1959 నుంచి వైజాగ్ 2001 వరకు అక్కడే అయితే 2001లో నేను వాలంటీర్ 2002లోనే విఆర్ఎస్ తీసుకున్నాను సరే మా అబ్బాయి ఫోర్స్ చేసి ఇంకొచ్చేయండి నాటకాలు ఎన్నాళ్ళు వేస్తారు అందరూ కలిసి అక్కడే ఉందాం పాప చెల్లి కూడా పెళ్ళి అయిపోయింది నేను అక్కడే ఉంటున్నాను హైదరాబాద్లోని మీరు తప్పకుండా వచ్చేయండి అంటే బాబు కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు వచ్చిన 1 మంత్కి నాకు వంశీ గారి దగ్గర నుండి ఓకే సో మీరు ప్రతి మూవీలోనూ కామెడియన్గా సేమ్ ఆ లాంగ్వేజ్ని దాన్నే ఫాలో అవుతున్నారు అంటే దాంతో ఐడెంటిటీ వచ్చిందని అందరూ డైరెక్టర్స్ అలానే చేయిస్తున్నారా అవునండి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్లు ఎవరు కూడా వెర్షన్ మారుస్తానన్నా కూడా ఒప్పుకోవట్లేదు అంటే మీరు మారుస్తానని చెప్తారు చెప్పినా సరే ఒప్పుకోవట్లేదు వాళ్లే కాదు కో ఆర్టిస్టులు కూడా ఒప్పుకోవట్లేదు ఓకే ఎందుకంటే ఇది వాయిస్ కామెడీ ఈ వాయిస్ కామెడీతో నువ్వు పాపులర్ అయ్యావు బాగాన్ని దాన్ని ఎందుకు మార్చాలి నువ్వు ప్రేక్షకులు ఇంతవరకు నువ్వు 12 ఏళ్ళు అవుతున్నా సరే నీ మీద విసుగు కలగలేదు అంటే స్టిల్ దే ఆర్ ఆనరింగ్ యూ ఓకే అటువంటిప్పుడు నువ్వు ఎందుకు మార్చాలి అది మీ ఐడెంటిటీ అయిపోయింది అయిపోయింది సో ఇండస్ట్రీలో మీకు మంచి బాగా అభిమానించే వాళ్ళు ఉన్నారు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేటెస్ట్గా వచ్చిన ఆల్ కమెడియన్స్ కూడా నేనంటే గౌరవిస్తారు నాకు ఓకే అది చాలా అంతకన్నా మరి ఇంట్లో కమల గారు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు చాలా సజెషన్స్ ఇస్తారండి ఆవిడ ఆ సినిమాలో ఏం బాగాలేదు అయితే నా భార్యకే నచ్చినప్పుడు ఎంతమంది నచ్చలేదు నేను ఒప్పుకోనని ఎప్పుడు అనలేదా అది ఎలా అంటాను మనకి సినిమాలో ఆఫర్ రావడం అనేదే ఒక కొత్త సినిమా రావడం అనేది గొప్ప అయితే ఇంటికి వచ్చిన తర్వాత కొండవలస గారు అదే లాంగ్వేజ్ లో ఎప్పుడైనా కొన్నిసార్లు మాట్లాడుతుంటారా మీతో పిల్లలతో గానీ కామెడీ చేయడం కోసం ఎప్పుడు ఇంట్లోనే ఇంట్లో నేను సెపరేట్ ఆయన యాక్టర్ అనే విషయం నాకు గుర్తుండదు క్యాజువల్ గా హస్బెండ్ లాగా వస్తా ఇంట్లోనే ఈ 35 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయి తిరిగి చూసుకుంటే ఎలాంటి తీపి గుర్తులు అనుభవాలు చేదు జ్ఞాపకాలు అయినా సరే ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా మర్చిపోలే ఇన్సిడెంట్స్ అంటే ఎక్కువ మనకి అప్పుడులో ఫైనాన్షియల్గా వీఆర్ నాట్ సో గ్రేట్ ఉంటాయి కదా మనకి మన బాధలు మనకు ఉంటాయి ఎప్పుడు అయితే ఇన్ని బాధల్లో కూడా మేము సర్దుకునే వెళ్ళాం హ్యాపీగా వెళ్ళాం అయితే అప్పులు చేయలేదంటే చేశాం డబ్బు లేనప్పుడు ఒకలాగే డబ్బులు వచ్చినప్పుడు ఒకలాగే ఉన్నాం ఇంకా మర్చిపోలేదంటే సినిమా ఫీల్డ్కి ఎంటర్ అవటమే మర్చిపోలేని సంఘటన అది ఓకే అంటే అన్ఎక్స్పెక్టెడ్ మేము ట్రై చేయకుండా రావటం కదా ఫొటోస్ పట్టుకొని తిరగటం ట్రై చేయడం లేకుండా తనకి తాను వాళ్ళకు వాళ్ళుగా పిలవటం అంటే అంటే ఎప్పుడు
వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు అనేవారు ఏంటన్నయ్య ట్రై చేయవు ఇన్ని నాటకాలు వేస్తున్నావు ట్రై చేయి అన్నయ్య అని అంటే నేను అన్నయ్య జోక్ చేసేదాన్ని మీ అన్నయ్యకి మొదటి సినిమాకే కార్ రావాలి అప్పుడు వెళ్తారు అని జోక్ చేసేదాన్ని అలాగే జరిగింది అది గ్రేట్ అనమాట మొదట నేను ఎవరిని అడగను నా నటన నచ్చితే వాళ్ళే ఇస్తారు నాకు నేనుగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అనేవారు అలాగని నేను గర్వంతో అనట్లేదు నాకు ఆ ఇష్టం ఉండదు అలాగా అడగడం వాళ్ళ చేత నో అనిపించుకోవడం అంటే మామూలుగా నైజాన్ చూస్తే మొహమాటం పడే మెంటాలిటీ అంటే వైజాగ్ లో చాలా షూటింగ్స్ అయ్యేవి అందరు వెళ్ళేవారు షూటింగ్స్ అవుతుందంటే ఈయన వెళ్ళేవారు కాదు మా ఆయన బ్రదర్ వాళ్ళు ట్రై చేయి అన్నయ్య అని సరదాగా అనేవారు అంటే నేను ఇలా అనేదాన్ని అలాగే అయ్యింది ఫస్ట్ పిక్చర్కే ఆయన మొదటి రోజు బాబు బైక్ మీద తీసుకెళ్ళాడు సెకండ్ రోజు కార్ వచ్చింది కార్ వచ్చింది సో ఇప్పుడు మీకు నచ్చితేనే క్యారెక్టర్కి దానికి ఒప్పుకుంటారా స్టోరీ అంతా ఇప్పుడు సినిమాల్లోనే అలాగ అనుకుంటే మనం ఏ సినిమా చేయలేము ఎందుకంటే ఆఫర్ వచ్చిన ప్రతిదానికి నేను ఒకవేళ 5,000 10,000 తగ్గినా సరే నేను చేస్తున్నాను ఓకే ఎందుకంటే వచ్చిన ఆపర్చునిటీని విడిచిపెట్టకూడదు మార్కెట్లో ఉండాలి ఎప్పుడు అండి లైఫ్ మేట్స్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ నా భార్యకే నచ్చినప్పుడు ఎంతమంది నచ్చింది నేను ఒప్పుకోనని ఎప్పుడు అనలేదా భయంకరమైన కోపం వస్తుంది అది ఆ సినిమాలో ఏం బాగాలేదు మీరు బాగా చేయలేదండి చేయాల్సినవన్నీ బాగాలేకపోతే మాత్రం పప్పులు ఉడకు వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ మేట్స్ ఇక వంట విషయానికి వచ్చేటప్పటికి కొండవలస గారు మామూలుగా బిజీగా ఉంటారు షూటింగ్స్లో మీ వంటలు మీరు చేసే వంటల్లో ఏ వంటలు బాగా ఇష్టపడతారు ఇంటికి వస్తే తను ఎంత బిజీగా ఉన్నా మళ్ళీ చేయాల్సినవన్నీ బాగాలేకపోతే మాత్రం పప్పులు ఉడకు అంతా కరెక్ట్గా ఉండాలి మళ్ళీ వంట మంచి ఫుడ్ ఉండాలి ఎందుకంటే నీ ఫుడ్ కోసమే నేను అక్కడ తినకుండా వచ్చేసాను అంటారు అంటే పెళ్ళి అయ్యేటప్పటికే మీకు వంట వచ్చా నాకు పర్వాలేదు నేర్చుకో పెళ్ళి అయ్యాక కొంచెం మా అత్తగారు ఆడపడుచుల దగ్గర నేర్చుకున్నాను ఆ తర్వాత నుంచి నేను బాగా పర్ఫెక్ట్ అయిపోయాను సో నేను ఎలాగా వండినా ఇంట్లో అత్తవారికి చాలా ఇష్టమే ఈయనకి బాగా ఇష్టమే మరి మీకు హెల్ప్ చేసే చెప్పండి ముందు టీ అది ఇచ్చేది కాబట్టి టీ అని మీరు ఫిక్స్ అయిపోయారు నేను అప్పుడప్పుడు చేస్తుండేదాన్ని ఇంట్లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు భోజనం అది చేస్తుండేవాడిని ఎవరు చేశారు ఈ వంటకం అని అడిగే వల్ల మా మదర్కి హెల్ప్ చేస్తుండేదాన్ని నేను హాలిడేస్ వస్తే వంట అది నేను చేస్తుండేదాన్ని మరి ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేసిన తర్వాత అంటే 12 ఏళ్ళు అయింది అంటున్నారు సినిమాల్లో సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ నాటక రంగంలోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఉందా ఉందండి కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ టీమును తయారు చేయడం అంటే చాలా కష్టాలు అందరూ అడుగుతున్నారు మనస్ఫూర్తిగా చేయాలనే ఉంది కానీ తెలియని భయం డిస్టర్బ్ అయ్యింది అనుకోండి ఇప్పుడు ఇప్పుడే సెట్ అయింది హెల్త్ అదొకటి అప్పట్లో నాకు వచ్చినటువంటి కీర్తి అది నిలబెట్టుకోగలనా లేదా కీర్తి ఎప్పుడు ఆయనకు ఉంది కానీ హెల్త్ సహకరించట్లేదమ్మా అంటే మళ్ళీ అది నిలబెట్టుకోగలనా లేదో అన్న భయం స్ట్రెయిన్ అయిపోతే పనికిరాదు ఇంక ఇప్పుడు డాక్టర్స్ కూడా బాగా రెస్ట్ చెప్తున్నారు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు ఇంకా ఆయన అది మరి ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేసిన మూవీస్ అన్ని ఇంట్లోకి మీకు కమల గారి నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏదొచ్చింది ఏ మూవీకి వచ్చింది అవును వాళ్ళ దృష్టిపడ్డరికి అసలు కాంప్లిమెంట్ వచ్చింది తర్వాత ఎవడి గోల వాడింది ఆ చిత్రం ఒకటి పెళ్ళంతో పని ఏంటి ఆ చిత్రం ఒకటి బాగా ఆవిడికి లైక్ అయింది ఎటువంటి సలహాలు ఇస్తుంటారు మామూలుగా అంటే బాగోలేకపోతే చెప్పేస్తారు అందులో నిర్మోహం పడ్డం అది నిజం అనిపిస్తుందా మీకు నిజమే తెలిసిపోద్ది కదా మనకి ఓకే ఈ మూవీ మనకి మనకు నాకు కూడా సాటిస్ఫాక్షన్ లేదనుకోండి ఏంటిరా ఏంటి అలా చేశారు అనిసిన ఏం చేయమంటావు మరి ఇంకా తప్పదు అలా చేయాల్సి వచ్చింది చేశాను అలాంటి కానీ లోపల మాత్రం ఉంటుంది అరే ఇది ఎందుకు అనవసరంగా అనిపించుకున్నాను నేను అని ఉంటుంది మీకు ఏ క్యారెక్టర్ బాగా ఇష్టం కొండవలస గారు చేసిన సినిమాలు అన్నింటిలో ఏదంటే ఇప్పుడు మనకు నచ్చినవి చేయదని రావాలంటే అవ్వదు కదా ఇప్పుడు కామెడీ ఇస్తూ ఉంటాడు కదా మేము సినిమాలు చూడం వెళ్ళి టీవీలో కామెడీ ఇస్తే అప్పుడు నవ్వుకుంటాం నవ్వుకున్నా ఇది ఎప్పుడు చేశారండి అసలు చెప్పనే లేదు అని అంటే ఎప్పుడో చేసేలా మూసలో అది కూడా ఒకటి అంటారు కానీ మా నవ్వొచ్చి నవ్వుకుంటాం అనమాట బాగుందండి ఎప్పుడు చేశారో కానీ అంటాను చూసి ఎక్కువ ఇంట్లో కూడా జోవియల్గానే ఉంటారా
నేను అంటే ఎక్కువ మాట్లాడతాను. సరే ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా వచ్చి టీవీలో చూసినప్పుడు బాగా చేశానండి థ్యాంక్స్ అని అంటాను. అంతే, ఎప్పుడు చేశారు బాగుంది అంటాను అన్నమాట. ఆ డైలాగులు ఎప్పుడు యూజ్ చేయరు సినిమాల్లో, డైలాగ్ చేశారో కూడా చెప్పరు అసలు. మేమేం చూసి టీవీలో కామెడీ వస్తాయి కదా అప్పుడు వచ్చినప్పుడు అంటాం బాగుంది ఎప్పుడు చేశారో కానీ అంటాను. అంటే మూవీ ఫంక్షన్స్కి అట్లా వెళ్తుంటారా? లేదండి, వెళ్ళరు. నాటకాల్లో ఇప్పటివరకు మీకు సంతృప్తి ఇచ్చిన క్యారెక్టర్ చెప్పారు, మరి మూవీస్లో మీకు నేను ఈ క్యారెక్టర్ బాగా చేశాను అని మీకు తృప్తినిచ్చింది ఏది? తృప్తినిచ్చింది అవును, వాళ్ళు దృష్టి పడ్డారు తర్వాతను పెళ్ళంతో పని ఏంటి, శ్రీరామచంద్రుడు ఒకటి, తర్వాత ఎవడుగోలు వాడిది, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, అదొకటి బాగా పాపులర్ చేసింది నాకు చాలా చాలా. అందులో మంచి వేషం ఇచ్చారు రాజవన్నం రెడ్డి గారు. ఇక మీకు బాగా తెలిసినవి యువి సత్యనారాయణ గారివి, అన్నీ నాకు హిట్సే. అంటే పలానా క్యారెక్టర్ ఇంకా నేను చేయాల్సి ఉంది, నా డ్రీమ్ ఇది అని ఏమన్నా ఒక క్యారెక్టర్ ఉందా మీకు? ఉందండి, నాకు చెప్తున్నాను కదా, నాకు సీరియస్ వ్యాషన్ చేయాలని మాత్రం ఉండిపోయింది. ఐ కెన్ ప్రూవ్, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే నాకు నాకు తగ్గట్టే పడాలి అది. అంటే సీరియస్ క్యారెక్టర్ అంటే ఎలా, ఒక ఫాదర్ గానా లేకపోతే ఒక విలన్ గానా? ఒక ఫాదర్ గా, అంటే విలన్ గా, కామెడీ విలన్ చేయాలని కూడా ఉంది. ఓకే, అయితే అవకాశం రాలేదు కానీ విలన్ పాత్ర అంటే ఫ్యాక్షనిస్ట్ గా ఎవడగోలు వాడిచ్చేసాడు. నంది అవార్డు రావటం కూడా కామెడీ విలన్ కే వచ్చింది. అది కామెడీ విలన్ కే వచ్చింది నంది అవార్డు కూడా నాకు నాటక రంగంలో. మరి ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు మీ బాబు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు కాబట్టి మీరు ప్రొడ్యూసర్ గా మరి అవకాశం ఏమన్నా? లేదు, ఎందుకంటే మనం ప్రొడ్యూస్ చేయటం ఆ తర్వాత సక్సెస్ అయ్యామో లేదనే తర్వాత సంగతి. అయితే అదృష్టవంతులేమే, అవలేదనుకోండి ఎందుకు చేసాము అని బాధపడకూడదు. తర్వాత ముందు జాగ్రత్త ఉంటేనే మంచిది అంటారు కూడా పోతుంది. ఇప్పుడు మా అబ్బాయి గురించి మీరు ఏమైనా ముందుకు వస్తారా అని అంటే మా అబ్బాయి గురించి చూసుకోవాల్సిన బాధ్యత మా అబ్బాయిదే, నాది కాదు. తనే ప్రూవ్ చేసుకోవాలి, తనే అంతే కదండి, ఎవరైనా అంతే. ఇప్పుడు నేను నాకెవరు పుష్ ఇవ్వలేదు కదా, నా నాటకం చూసే నాకు వేషం ఇచ్చారు. అలాగే నీ టాలెంట్ గుర్తించి నీకు ఇవ్వాలి, నువ్వు చెప్పే విధానం, నువ్వు చెప్పే సబ్జెక్టు అవతల ప్రొడ్యూసర్ గారు నచ్చింది. ఇదే మాట మీ అబ్బాయికి కూడా చెప్పారా? మా అబ్బాయా? డెఫినెట్గా చెప్తాను. నేను ఎప్పుడూ కూడా నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని నేను అన్ను. నీ టేక్ గొప్పగా ఉండాలి, నువ్వు తీసే చిత్రం 10 మంది చూడగలగాల, దానికి కావాల్సింది నువ్వు తయారు చేసుకోవాలా. అవతల ఒక సబ్జెక్ట్ కన్విన్స్ అవ్వాలంటే ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసేటట్టుగా నువ్వు చెప్పగలిగినట్టే నువ్వు సక్సెస్ అవుతావు. నేను సపోర్టింగ్గా ఉన్నాను ఇంతవరకు, ఆ సపోర్టే నేను ఇవ్వగలను. ఓకే, సో యాజ్ ఏ డైరెక్టర్గా నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీది, నాది కాదు. సక్సెస్ఫుల్ లైఫ్ని 35 ఇయర్స్ భార్యాభర్తలుగా మీరు కంప్లీట్ చేసుకోబోతున్నారు రేపు ఆగస్టుకి. మీరు ఇచ్చే సూచనలు సలహాలు అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎందుకు మ్యారేజెస్ కొంచెం డైవర్స్గా వెళ్ళిపోతున్నాయి త్వరగా, కమల గారు మీరు చెప్పండి. ఎందుకు అంటే ఇప్పుడు పిల్లల గురించి మనం చెప్పలేమమ్మా, అంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువ పిల్లలకి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏంటంటే చదువుకుంటున్నారు బాగా, ఆర్థిక స్వాతంత్రం బాగా ఉంటుంది, దానివలన ఎవరికి నచ్చినట్టు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరికి నచ్చవు ఇప్పుడు. అప్పుడు మాకు అలా కాదు, మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తక్కువ మాకు అప్పుడు. మాకు పైగా భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సిన అంశాలు ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది ఒకటి ఉండాలమ్మా, ఇద్దరి మధ్య అర్థం చేసుకోవాలి ఒకరికొకరు. అహం ఉండకూడదు, మగవాడిని తను అనుకోకూడదు, నా మాటే మీరు వినాలని నేను అనుకోకూడదు, పట్టు విడుపు ఉండాలి. పట్టు విడుపు ఉండాలి, ముఖ్యంగా మగవాళ్ళు కూడా అహం ఉండకూడదు. నేను మగవాడిని అన్న అహం వచ్చిందే మన ఆడవాళ్ళు ఎలాగైనా బాధపడతాం. నేను ఈక్వల్గా అన్ని చేస్తున్నాను, కేవలం మీరు పైన సంపాదించి తెచ్చి పడేస్తే నోట్లు తినం కదమ్మా, అంతే కదా, డబ్బు నోట్లు తినం మనం. అది మెటీరియల్ చేసి ఇంత సంసారం ఎత్తిపెట్టుకొని రావాలి. సో మనకి మనకుండే కష్టం మనకే ఉంటుంది. అది వాళ్ళకి నేను మగవాడిని అని అన్న అహం చూపించినప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. మేము ఓర్పు ఉన్న వాళ్ళం, సమాజం కోసం ఎవరు ఏమనుకుంటారో అని కష్టం కలిగినా ఓర్చుకొని ఉండగలిగిన రోజులు అవి. ఇప్పుడు ఏంటంటే అంత ఓర్పులు తక్కువ కదా, మాట అంటే మాట పడరు. ఇప్పుడు మా పిల్లలే పడరు. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మా కోడళ్ళు ఉంది, మాకు వాళ్ళకి చాలా తేడాలు ఉన్నాయి కదా, వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకని మేము మా అబ్బాయికే నచ్చ చెప్తాను అన్నీ. ఇప్పుడు అమ్మాయిలు చదువుకున్న పిల్లలు నువ్వే కొంచెం ఇదేనుగా ఉండాలి, సర్దుకుపోవాలి, తనకు అర్థం చేసుకోవాలి. 1 గంట 2 వరకు తను పనిచేస్తుంది కాబట్టి నువ్వు వేగం లేవాలి, నువ్వు సహకరి, భర్త సహకారం అయితే ఏమో జాబ్ చేయలేరమ్మా, కష్టం అది.
ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ కొండవలస గారు కమల గారు 35 ఏళ్ళు మీ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ని ఇంతే సంతోషంగా ఇంతే హ్యాపీగా మీరు గడుపుకోవాలి ఇంకా బతికినంత కాలం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో చూసారు కదా ఈ వారం లైఫ్ మేట్స్ వచ్చే వారం మరో బ్యూటిఫుల్ కపుల్తో లైఫ్ మేట్స్లో కలుసుకుందాం